ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కీలక తీర్పు ఇచ్చింది హైకోర్టు. రిజర్వేషన్లు 50% మించకూడదని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన 59.85% రిజర్వేషన్ల జీవోని కొట్టిపడేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ప్రతినిధి బాబీ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. బాబీ, కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందన ఏంటి? అసలు కోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? స్థానిక సంస్థల్లో 59% మించి రిజర్వేషన్లకు వెళ్ళకూడదంటూ కూడా హైకోర్టు అయితే తుది తీర్పునివ్వడం జరిగింది. అయితే కర్నూలుకు చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి, 59.8% ప్రభుత్వం జీవోను విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం అయితే తుది తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. అయితే 50% మించి వెళ్ళకూడదంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు మొత్తం పూర్తి స్థాయిలో ఒక ఎక్సర్సైజ్ అనేది ప్రభుత్వం చేసి దీని మీద మొత్తం ఒకవేళ 50% మించి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటే మటుకు ప్రభుత్వానికి తెలపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% మించి అయితే స్థానిక సంస్థల ఎలక్షన్కు వెళ్ళకూడదంటూ కూడా హైకోర్టు అయితే తుది తీర్పునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ తీర్పు నేపథ్యంలో 50% ఎలక్షన్కి వెళ్లేందుకు అయితే ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా అయితే మనకి సమాచారం తెలిసింది. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు రాష్ట్రంలో ఏ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మటుకు ఒక హాట్ టాపిక్ గా మారిందని మటుకు చెప్పాలి. రైట్ బాబీ, ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రిజర్వేషన్లు 50% మించకూడదు అని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వం ఇచ్చిన 59.85% రిజర్వేషన్ల జీవోను కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 50% లోపే రిజర్వేషన్లు ఉండాలంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 59.85% రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టేసింది. సో దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కీలక తీర్పు ఇచ్చింది హైకోర్టు. రిజర్వేషన్లు 50% మించకూడదు అని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన 59.85% రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలంటూ హైకోర్టు తేల్చేసింది. ఈ పిటిషన్ ప్రతాప్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ప్రతాప్ గారు, మీరు ఏం చెప్తారు కోర్టు తీర్పుకు సంబంధించి? హలో ప్రతాప్ గారు, చెప్పండి. కోర్టు తీర్పుపై ఏం చెప్తారు మీరు? మేము కోర్టు తీర్పు హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఓసీల విజయంగా మేము భావిస్తున్నాము. యాక్చువల్ గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము మొట్టమొదటిసారిగా రాజ్యాంగ వ్యవస్థను ఆశ్రయించడం జరిగింది కోర్టును. కాబట్టి ఈ కోర్టు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు. యాక్చువల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే 2 లక్షల మంది ఉన్నారో 20,000 మందికి ఈరోజు ఓసీలకి న్యాయం జరిగినట్టు మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఇంకొకటి ఏమంటే ఈ రోజు ఓసీలందరికీ మరొక స్వాతంత్రం వచ్చినటువంటి రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓసీల గురించి పట్టించుకున్నట్లు కానీ, ఓసీల గురించి మాట్లాడేటోళ్ళు కానీ, ఓటు బ్యాంక్ రాజకీయాలే జరుగుతున్నాయి కానీ ఓసీల గురించి పట్టించుకునే నాదుడే లేడు అన్నది మా యొక్క అభిప్రాయము. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఏ కాకుండా మేము తర్వాత ఎడ్యుకేషన్ లో అయితేనేమి, మరియు ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో కూడా మేము తప్పకుండా మేము పోరాడి సాధించుకుంటామనే ఒక నమ్మకం మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాం. రైట్ ప్రతాప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.